హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరి చూపు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ఉంది. రిమోట్లు చేతపట్టుకుని అప్డేట్స్ కోసం ఆసక్తిగా టీవీ చూస్తున్నారు, నెట్లో ప్రముఖ వెబ్సైట్లను ఫాలో అవుతూ ఉన్నారు. ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే, యూపీలో అధికార పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రస్తుత ఫలితాల ప్రకారం వెనుకబడినట్టు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కావలసిన మెజారిటీ రాదని అంచనాలు వేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు కానున్నాయనే అనిపిస్తోంది. ప్రస్తుతం వచ్చిన ట్రెండ్స్ని పరిశీలిస్తే, మొత్తం 403 స్థానాలున్న యూపీలో 55 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు ట్రెండ్స్ వెల్లడి కాగా, బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. సమాజ్వాదీ పార్టీ కూటమి 13 స్థానాల్లో, బీఎస్పీ 7 చోట్ల, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే యూపీలో పీఠం బీజేపీ ఖాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఏ పార్టీకి అసలు హోదా దక్కనుందో తెలుసుకోవాలంటే మాత్రం చివరి ఫలితాల వెల్లడి వరకు ఆగాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల కోసం ఫాలో అవర్ పేజ్ వన్ ఇండియా తెలుగు. వీడియోస్ చూడడానికై యూట్యూబ్లో వన్ ఇండియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు వన్ ఇండియా తెలుగు. మా అక్షరం, మీ వీక్షణం.